హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రవీందర్ పాడి పంటలు. ఈరోజు మేము ఆవకాయ పచ్చడి ఎలా చేసామో మీ అందరికీ చూపిస్తాను. ముందుగా మనం కడిగి తుడిచిపెట్టుకున్న మామిడికాయల్ని కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేయించి తీసుకోవాలండి. ఈ ఆవకాయ పచ్చడి కోసం నేను వాడింది ఎద్దుగానుగ ద్వారా చేయించిన నువ్వుల నూనె. ఈ నూనె మాత్రమే వాడానండి, ఇందులో ఇంకేమీ కలపలేదు. నువ్వుల నూనె మాత్రమే వాడాము. చూడండి, ఇక్కడ మామిడికాయ ముక్కలు తీసుకున్నాము. ఆ గిన్నె కొలతతో 3 గిన్నెల ముక్కలు తీసుకున్నాను. 3 గిన్నెల మామిడికాయ ముక్కలకి 1.5 గిన్నె నూనె సరిపోతుందండి. ఫస్ట్ 1/2 గిన్నె నూనెని ఆ ముక్కల మీద పోసుకుంటున్నాను. చూశారు కదా, ఈ నువ్వుల నూనెని ఆ ముక్కల మీద పూర్తిగా పోసుకుంటున్నాము. ఈ నువ్వుల నూనె మంచి వాసన వస్తుందండి. ఇది ఎద్దుగానుగ ద్వారా చేయించిన నువ్వుల నూనె. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఈ 2 నూనె పసుపు ఈ ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. చూసారా, నేను ఎలా కలుపుతున్నాను, అలా కలిపి పెట్టుకోవాలి. ఇందులోకి మనకు కావాల్సింది కారం, ఉప్పు, ఆవపిండి. ఈ 3 కలిపిన మిశ్రమాన్ని ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలండి. చూశారు కదా, ఇప్పుడు నూనె బాగా కలిసిపోయింది ఆ ముక్కలకి. ఇప్పుడు కలిసిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఆ గిన్నె కొలతతో 3 గిన్నెల ముక్కలు కాబట్టి 1/4 గిన్నె కారం సరిపోతుందండి. ఇదిగోండి, నేను 1/4 గిన్నె కారం తీసుకున్నాను. 1/2 గిన్నె కంటే తక్కువ ఉప్పు సరిపోతుంది. ఇదిగోండి, ఉప్పు వేసుకున్నాము. ఇది రాక్ సాల్ట్ అండి, అందుకే ఉండలు కడుతూ ఉంది కాబట్టి దీన్ని చిదుముతూ ఆ 2 కలుపుకున్నాను. చూశారు కదా, కారం ఉప్పు బాగా కలిసేలా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఆవపిండిని తీసుకుంటున్నాము. ఈ ఆవపిండి మనం కారం ఎంత తీసుకున్నామో అంత ఈక్వల్గా ఆవపిండి తీసుకుంటున్నానండి. చూడండి, ఆ గిన్నెలో కారం ఎంతవరకు తీసుకున్నామో అంత ఆవపిండి తీసుకుంటున్నాను. ఈ 3 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ 3 మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఇందులో నేను వెల్లుల్లి తీసుకోవట్లేదండి, ఎందుకంటే ఈ ఆవకాయ పచ్చళ్ళలో ఆవాల ఫ్లేవర్ మాత్రమే డామినేట్ చేయాలి. వెల్లుల్లి వేస్తే దాని ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది, అందుకనే నేను వెల్లుల్లి తీసుకోవట్లేదు. ఈ 3 బాగా కలుపుకొని కొద్దిగా నూనె పోస్తూ కలుపుకోండి. చూశారు కదా, ఇలా పూర్తిగా కలుపుకొని ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మనం మన మామిడికాయ ముక్కలు, నూనె కలిపిన మామిడికాయ ముక్కల మీద వేసుకోవాలండి. చూడండి, నూనె కలిపిన మామిడికాయ ముక్కలు, వీటిలో ఆ మిశ్రమం వేసి పూర్తిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఇంకా కాస్త నూనె మన దగ్గర మిగిలి ఉంటుంది కదా, ఆ నూనెని మనం తీసుకుని స్టోర్ చేసే గాజు సీసా కానీ జాడీ కానీ అందులో పోసుకోవాలండి. కలిపి పెట్టుకున్న ఈ కారం మిశ్రమాన్ని ఈ మామిడికాయల ముక్కల మీద వేసి పూర్తిగా కలుపుతున్నానండి. చూడండి, అలా ఆ కారం మిశ్రమం మొత్తం మామిడికాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా నూనె వేసుకొని అయినా కలుపుకోవచ్చండి. నేను మామూలుగానే ఆ ఉన్న నూనెతోనే కలుపుతున్నాను. ఇలా కలిపిన మిశ్రమాన్ని మనం ముందే తుడిచి ఆరబెట్టుకున్న జాడీలో కానీ గాజు సీసాలు లాంటి వాటిలో ఎందులోనైనా మనం పెట్టుకోవచ్చు. నేను గాజు సీసా తీసుకున్నానండి. అందులో కింద కొద్దిగా నూనె పోసి ఆ తర్వాత ఈ ముక్కల్ని వేస్తున్నాము. చూడండి, ఇప్పుడు ఈ ముక్కల్ని మనం స్టోర్ చేసుకునే ఆ గాజు సీసాలో వేసుకోవడమేనండి. ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనకు మిగిలిపోయిన ఆ నూనెని ఆ ముక్కల పైన వేసుకొని పెట్టుకోవచ్చు. నూనె కొలత తెలిస్తే చాలండి, దానిపైన వేసుకోవచ్చు. ఎందుకంటే మనం వాడినంతా పచ్చి నూనెలే కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. ఈ ఆవకాయ పచ్చడిలో కూడా నూనె కానీ ఉప్పు కానీ ఏది తక్కువైనా 3వ రోజు ఓపెన్ చేసి ఒకసారి మొత్తం కలిపి ఒకసారి లైట్గా ఉప్పు పడుతుందా నూనె పడుతుందా ఏంటని చూసుకొని ఆ రోజు కలుపుకోండి. ఇంతేనండి, ఇంతే సింపుల్గా ఆవకాయ పచ్చడి చేయడం. నాకు ఆ గాజు సీసా నిండిపోయిందండి, అందులో పెట్టుకున్నాను. ఇప్పుడు దానిపైన మన కొలత ప్రకారం ఉన్న నూనెని, మిగిలిన నూనెని ఇందులో పోసుకుంటున్నాను. చూడండి,
మిగిలిన చిన్న ముక్కల్ని ఈ చిన్న గాజు జాడీలో పెట్టుకుంటున్నాను. ఇంతేనండి ఆవకాయ ప్రిపరేషన్. కొత్తగా పచ్చళ్ళు చేయాలనుకునేవాళ్ళు లేదా పచ్చళ్ళు చేయడానికి కొద్దిగా భయపడేవాళ్ళు ఈ వీడియో చూసి చాలా సింపుల్గా ఆవకాయ పచ్చడిని చేసుకోవచ్చండి. ఇలా మా ఆవకాయ పచ్చడి సిద్ధమైపోయిందండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు అందరికీ సెలవు. థ్యాంక్ యూ.